हाय फ्रेंड्स ना पेर विनी वीवो एक्स सिक्स प्लस हारिजन एला एक्सप्लेन सो मन की मध्यकाल अम्मड़ बोतने मोबाइल वीवो कोड़ा दी कारण तक धर उ वोल्टी टेक्नोलॉजी तो राव डायरेक्ट 4G मोबाइल सपोर्ट 4G सिम्ला को अदे विधा HD कैमरा बैटरी बैकअप स्लिम सो इलांट कारण मोबाइल एक्व अमड़पोन चयते अंत प्रॉब्लम्स मल्ल फेस दृष्टि की वे सो को सब्सक्राइबर्स अड़क वाला नीन वीडियो तीसान सो इला प्रॉब्लम्स वस्तना हैंग लेदे स्ट्रक अव मध्य आटोमेटिक अदे रीस्टार्ट अव ऐप सपोर्ट लेते स्लो ओपन अव नेट स्लो कनेक्ट लेदे असल कनेक्ट एस्पेशल पैटर्न लाक मर्चिव गारबेज पाइल्स स्टेम पाइल्स वाल मेमोरी उन्ना कूडा मेमोरी लेदनी चूपिंचारु सो इलांटि एन्नो प्रॉब्लम्स मा सब्सक्राइबर्स फेस चेस्तू वीडियो तीयमनडं वल्ल ई वीडियो तीस्तुन्नानु सो मीरु दीनि कोरकु जस्ट हार्ड रीसेट चेसुकुंटे सरिपोतुंदि दीनंटिकि सोल्यूशन इदे अयिते हार्ड रीसेट अंटे चाला मंदि साफ्ट्वेर कोट्टिंचडं कावच्चु अनुकुंटारु सो साफ्ट्वेर कोट्टिंचडं वेरु हार्ड रीसेट वेरु सो मनकु तेलियक मनं मोबाइल षाप्लकु वेल्लि साफ्ट्वेर कोट्टमनि इच्चेसि वाळ्ळकु डब्बुलु वेस्ट चेस्तू उंटामु అక్కడ కూడా వాళ్ళు హార్డ్ రీసెట్ మాత్రమే చేస్తారు ఎలాంటి సాఫ్ట్వేర్ కొట్టరు వాళ్ళ దగ్గర అసలు అంత టెక్నాలజీ కూడా ఉండకపోవచ్చు కొంతమంది దగ్గర సో అలాంటప్పుడు వాళ్ళు హార్డ్ రీసెట్ చేసి ఇచ్చి సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పి 200-300 తీసుకొని మళ్ళీ మోసం చేస్తుంటారు మనం మోసపోతుంటాం అయితే ఇక మీదట అలాంటి మోసాలు జరగకుండా మీరు ఈ హార్డ్ రీసెట్ అనేది ఇంటి వద్దనే కూర్చొని చేసుకోవచ్చు సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మొబైల్ ఛార్జింగ్ మాత్రం ఫుల్గా ఉంచుకోండి ఎందుకంటే హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మధ్యలో మొబైల్ బ్యాటరీ లో అయ్యి స్విచ్ ఆఫ్ అవ్వకూడదు అందుకని మొబైల్ ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసుకొని తర్వాత వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ ఈ రెండు బటన్స్ ని ఎట్ ఏ టైం నొక్కి పట్టి ఉంచండి వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ ఈ రెండు బటన్స్ ఎట్ ఏ టైం నొక్కి పట్టి ఉంచండి ఓకే సో నొక్కి పట్టి ఉంచినాక కొద్దిసేపటి అంటే అట్లీస్ట్ ఒక 10-15 సెకండ్స్ లో మీకు ఒక ఆండ్రాయిడ్ లోగో అనేది ఓపెన్ అవుతుంది సో ఆండ్రాయిడ్ లోగో ఓపెన్ కనబడగానే అంటే ఆండ్రాయిడ్ లోగో కనబడగానే మీరు ఏం చేయండి జస్ట్ పవర్ బటన్ ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి అంటే ఆండ్రాయిడ్ లోగో రాగానే రెండు కీస్ ని వదిలిపెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఒకసారి పవర్ బటన్ ని జస్ట్ ప్రెస్ చేసి వదిలిపెట్టేసేయండి ఒక 2-3 సెకండ్స్ ప్రెస్ చేసి వదిలిపెట్టేసేయండి సో అప్పుడే మీకు రికవరీ మోడ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది సో నేను ప్రతిది కూడా మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను ఆ వీడియో మీరు ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ సో ఇది రికవరీ మోడ్ ఈ రికవరీ మోడ్ లో చూడండి ఆప్షన్స్ ఉంటాయి రీబూట్ సిస్టమ్ నౌ అప్డేటెడ్ ఫ్రమ్ ADB అప్లై అప్డేట్ ఎక్స్ట్రా స్టోరేజ్ బై డేటా ప్యాకేజ్ బై డేటా పార్టిషన్ అండ్ అప్లై అప్డేట్ ఫ్రమ్ కాష్ ఇక్కడ మనము వైప్ డేటా ప్యాకేజ్ సెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆప్షన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో చూడండి వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే మనం మొబైల్ తీసుకున్నప్పుడు వచ్చే సెట్టింగ్స్ కాకుండా తర్వాత మనం పెట్టే ప్రతి సెట్టింగ్ కానివ్వండి లేదంటే మనం డౌన్లోడ్ చేసుకునే గేమ్స్ సాంగ్స్ మూవీస్ యాప్స్ డాక్యుమెంట్స్ సో ఇదే అలా అంతేకాకుండా వాల్ పేపర్స్ కానీ థీమ్స్ కానివ్వండి సో ప్రతిదీ మనం పెట్టుకున్న ప్రతిదీ కూడా యూజర్ డేటా అంటే ఆ యూజర్ డేటా మొత్తం డిలీట్ చేయడానికి వైప్ డేటా అంటే ఈ ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ కాకుండా మీకు కూడా సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రాలింగ్ కోసం ఓకే చేయడం కోసం పవర్ బటన్ యూజ్ చేస్తాం టచ్ పని చేస్తాం ఓకే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ప్యాటర్న్ లా కూడా పోతుంది ఓకే అన్ని సెట్టింగ్స్ అన్ని పోతాయి సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ కోసం ఎస్ అని ఉన్నా అడుగుతుంది అంటే బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ డేటా మొత్తం లాస్ అవుతుంది కాబట్టి అది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది ఎస్ అని ఉన్నాని ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 ఉంటాయి ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ డేటా ఉంటుంది అది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ కూడా సెలెక్షన్ కామన్ మనకు స్క్రాలింగ్ కోసం ఏమో వాల్యూమ్ కంట్రోల్స్ ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ యూస్ చేస్తాం ఓకే ఇది చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం అంతా ఫార్మాటింగ్ చేసేసి మళ్ళీ రీసెట్ చేసేస్తుంది అంతా చేసిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూ వస్తుంది ఇక్కడ మెయిన్ మెనూలో మళ్ళీ ఇప్పుడు రిబూట్ అని అడుగుతుంది సో రిబూట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఇంకా హార్డ్ రీసెట్ అయిపోయింది కాబట్టి మీరు రీస్టార్ట్ చేసుకుంటే అర్థం ఇది రీస్టార్ట్ చేయడానికి చేయకుండా డైరెక్ట్గా మీరు పవర్ బటన్ ప్రెస్ చేయడం కానీ బ్యాటరీ తీసి పెట్టడం కానీ ఏం చేయొద్దు అదే రిబూట్ చేసేయాలి రీస్టార్ట్ అయిన తర్వాత మొబైల్ ఆన్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది 5 నిమిషాలు పట్టచ్చు 10 నిమిషాలు పట్టచ్చు లేదంటే 15 నిమిషాలు కూడా పట్టచ్చు కొన్ని కొన్ని మొబైల్స్ అయితే మీరు అది ఆనేదాకా వెయిట్ చేయండి కంప్లీట్గా వచ్చే ఆప్షన్స్ అడిగేదాకా వెయిట్ చేయండి మధ్యలో బ్యాటరీ తీసేయడం లాంటి అలాంటివి ఏం చేయొద్దు తర్వాత మనకు మామూలుగా మ్యాండేటరీ సెట్టింగ్స్ అంటే కొన్ని కంపల్సరీ సెట్టింగ్స్ చేయాల్సినవి ఉంటాయి అంటే లాంగ్వేజ్ డేట్ టైం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అంటే మన అకౌంట్ కోసం అదేవిధంగా ఇంకా ఏవైనా కొన్ని ఆప్షన్స్ అడుగుతుంటుంది సో ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని స్కిప్ అడుగుతుంది స్కిప్ అనేవాడి స్కిప్ ఇచ్చేసేయండి కంపల్సరీ అనేవాడి కంపల్సరీ ఇచ్చేసేయండి అవన్నీ ఇచ్చిన తర్వాత మామూలుగా మీ మొబైల్ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడు మీ మొబైల్ కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా సెట్టింగ్స్ గేమ్స్ సాంగ్స్ సారీ గేమ్స్ కానివ్వండి యాప్స్ కానివ్వండి
అదేవిధంగా మెమరీ స్పేస్, స్పీడ్ కానీ, పర్ఫార్మెన్స్. ఫస్ట్ మీరు కొన్నప్పుడు ఎలా విధంగా ఉందో ఇప్పుడు కూడా మీ మొబైల్ అంతే స్పీడ్గా అలాగే వర్క్ అవుతుంది. మళ్ళీ మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్తో మళ్ళీ మీ మొబైల్ని కూడా మీరు మళ్ళీ వాడుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ అయినా సరే, ఎప్పుడు ఫేస్ అయినా సరే మీరు హారిజాంటల్ ఇలా చేసుకోండి. దీనివల్ల మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువసార్లు చేస్తే ఖరాబ్ అవుతుంది అనుకోవద్దు. 1% ప్రాబ్లం కూడా రాదు, 100% సెక్యూర్గా ఉంటుంది. ఇది అనవసరంగా సాఫ్ట్వేర్లు అనేసి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మోసపోకండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.